ఎల్లుండి అయితే రేపు మార్నింగ్ 11 o'clock నుంచి రేపు పొద్దున 11 గంటల నుంచి ఎల్లుండి పొద్దున 11 గంటల వరకు 24 గంటల దీక్ష. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగుల సమస్యల పైన ఇందిరాపార్క్ దగ్గర దీక్ష ఉంటుంది. ఈ దీక్షలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం అనేక వాగ్దానాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తామని మాటలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి నేటి వరకు కూడా పేపర్ యొక్క నోటిఫికేషన్లకే పెద్ద ఎత్తున పరిమితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను నేటి వరకు కూడా పరిష్కరించకపోగా మళ్ళీ రేపు డిసెంబర్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ మాయ మాటలు చెప్తూ మళ్ళీ ఓటర్ ఇచ్చడానికి అనేక డిఎస్సి అని అదని ఇదని కేవలం పత్రికల ప్రకటనలకే పరిమితం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని రేపు 11 o'clock నుంచి ఎల్లుండి 11 o'clock వరకు 24 గంటలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ మీదుగా బైరాన్పల్లి మీదుగా విలాసపూర్ మీదుగా పరకాల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఆనాటి రజాకార్ మూమెంట్ లో ఎంతో మందిని ప్రాణాలు తీసుకున్నటువంటి ఆ యొక్క ఘటనల స్థలాలను ఆ రోజు ఆ యొక్క ర్యాలీలో ఆ యొక్క ప్రాంతాల్లో వారు పర్యటిస్తూ ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 16వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా విమోచన దినాన్ని జరపాలనేటువంటి ఒక డిమాండ్ తో అన్ని జిల్లాల కేంద్రాలలో మోటార్ బైక్స్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి వారు అన్న మాటలే ఒకసారి వినిపిస్తాను, దయచేసి మీరే ప్రభుత్వం మెడల్ వంచి 17 సెప్టెంబర్ తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ 10 జిల్లాలో కూడా అధికారాన్ని దర్శించదు ఒకే ప్రభుత్వాన్ని ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ దఫా ఖచ్చితంగా సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం అధికారికంగా ప్రభుత్వం జరగాలని కూడా పోరాటం ఉధృతం చేద్దామని చెప్పి కూడా తెలంగాణ బిడ్డలైతే మీకు దమ్ముంటే తెలంగాణ 10 జిల్లాలో కూడా అధికారాన్ని దర్శించదు ఒకే ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం జరగలేదు. June 2nd అవన్నీ కూడా రోజు పత్రికల్లో వస్తున్నటువంటి ఉపాగానాలు ఇప్పటిదాకా ఎక్కడ దానిపైన ఎలాంటి ఇదైతే ఇండికేషన్ అయితే ఎక్కడ లేదు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నప్పుడు అనేక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. మరి ఎలక్షన్లు డిసెంబర్లో మనకు షెడ్యూల్ ఉన్నది, డిసెంబర్లో జరగాల్సినటువంటి ఎన్నికలు డిసెంబర్లోనే జరుగుతాయని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.